మున్సిపల్ ఎన్నికల టికెట్లు పార్టీల్లో చిచ్చురేపాయి. ప్రధాన పార్టీలతో పాటు ఎంఐఎంలోనూ అసంతృప్తి, వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. చివరకు రాజీనామాకు దారితీశాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నేత సయ్యద్ వాహజుద్దీన్ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది తమ కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎంఐఎం పార్టీలో క్రమశిక్షణ కొరవడిందని, దీంతో మనస్తాపానికి గురైనట్లు ఆరోపించారు. ఎంఐఎం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నేత సయ్యద్ వాజుద్దీన్ ప్రాథమిక సభ్యత్వానికి పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం పార్టీలో క్రమశిక్షణ కొరవడిందని, దీంతో మనస్తాపానికి లోనై పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షులు అజదుద్దీన్ ఓవైసీ, శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి పంపుతున్నట్లు తెలిపారు. 45 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని తెలిపారు. 25 ఏళ్ల పాటు కాంగ్రెస్లో, 20 ఏళ్లుగా ఎంఐఎంలో పనిచేసినట్లు గుర్తు చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి పాలకవర్గంలో 9 మంది ఎంఐఎం అభ్యర్థులను గెలిపించి మేయర్ ఎన్నికల్లో తాము కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్గా ఎంఐఎంను ఎన్నికయ్యేందుకు కృషి చేశానని గుర్తు చేశారు. తాను విద్యార్థి దశ నుండి ఇప్పటి వరకు రాజకీయాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించానని, భవిష్యత్తులోనూ రాజకీయాల్లో కొనసాగిస్తానని తెలిపారు. నేను సేవ చేశాను, తర్వాత ఇప్పుడు నేను నా ఇష్టంగా, నా పర్సనల్గా నేనే నా డిసిషన్ తీసుకున్నాను. నేను పార్టీకు ప్రైమరీ మెంబర్షిప్తో సహా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా రిజైన్ చేద్దాం అనుకున్నాను. 2-3 డేస్ నుంచి ఆలోచించి నాకు కావాల్సిన వాళ్ళతోటి సలహా తీసుకొని నేను రాత్రి డిసిషన్ తీసుకుని ఇప్పుడు మార్నింగ్ స్టెప్ తీసుకున్నాను. నేను పార్టీతో రిజైన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏ పార్టీలో పోయేది లేదు, పార్టీలో పోయేడు అది సమయం చూపిస్తుంది. ఇప్పుడు నేను ఆలోచించలేదు. నాకు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాతో వచ్చే అవసరం లేదని నేను అలోన్గా వచ్చి ఒక్కరిని వచ్చి ఇక్కడ రిజైన్ చేస్తున్నాను. నా పర్సనల్ రిజిగ్నేషన్ చేస్తున్నాను.